ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. హిందూ ముస్లింల ఐక్యతకు నిదర్శనమైన మొహరం వేడుకల్లో హిందూ ముస్లిం భాయి భాయి అంటూ కులమతాలు రాజకీయాలకు అతీతంగా నేతలు మొహరం వేడుకల్లో చిందులేసి తమ ఆనందాలను వ్యక్తం చేసుకున్నారు. ఇందులో భాగంగానే గోరంట్ల మండలం కొండాపురం పంచాయతీ కేంద్రంలో మంగళవారం జరిగిన మొహరం వేడుకల్లో రాష్ట్ర వైసీపీ నేత శివరాం ఫౌండేషన్ చైర్మన్ సుదర్శన్ శర్మ, స్థానిక టీడీపీ నేతలు చలమయ్యగారిపల్లి రామచంద్రారెడ్డి, మరువపల్లి వెంకటరంగారెడ్డి తదితరులు సాంప్రదాయబద్ధమైన అల్లా తోకుతూ పేర్ల చావడి ముందు వేడుకల్లో పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరింట్ల మండలం కొండాపురం పంచాయతీ కేంద్రంలో మంగళవారం జరిగిన మొహరం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాలకు శివరాం ఫౌండేషన్ చైర్మన్, రాష్ట్ర వైసీపీ బ్రాహ్మణ అధ్యయన కమిటీ మెంబర్ సుదర్శన్ శర్మ, స్థానిక టీడీపీ నాయకులు రామచంద్రారెడ్డి, మరోపల్లి వెంకటరంగారెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పీర్ల చావడిలో ముళ్ల మహబూబ్ బాషా చక్కెర చదివింపులు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో పీర్ల చావడి ముందు ఏర్పాటు చేసిన అగ్నిగుండం చుట్టూ గ్రామ ప్రజలు, వివిధ పార్టీల నేతలు సాంప్రదాయ బద్ధమైన అల్లావు తుక్కుతూ ఐకమత్యాన్ని చాటుకుంటూ వేడుకల్లో పాలు పంచుకున్నారు. ఈ వేడుకల సందర్భంగా స్థానిక వైసీపీ నేత సుదర్శన్ శర్మను మొహరం నిర్వాహకులు వారి ఇంటి వద్ద నుంచి గ్రామ చావడి వరకు ఊరేగింపుగా తీసుకొచ్చి అనంతరం జాబిడిలో ఏర్పాటు చేసిన పీర్ల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి సుదర్శనకు ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వైసీపీ నేత సుదర్శన్ శర్మ తన వంతు బాధ్యతగా 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని చాపటి నిర్వాహకులకు అందజేశారు. ఈ మొహరం వేడుకల్లో కొండాపురంతో పాటు పంచాయతీలోని అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున కుల మతాలకు అతీతంగా ప్రజలు వేడుకలకు హాజరయ్యారు. Thank you.
Thank you.